ప్రాంతాల్లో చీని చెట్లు నరకడం, రాజకీయంగా కాకుండా ఫ్యాక్షన్ నేపథ్యంలో పలు రకాలుగా ప్రత్యర్థుల మీద చేసేది మనం చూసాం. ఆ తర్వాత కాలంలో ఫ్యాక్షన్తో ముడిపడిన ఫ్యాక్షన్ రంగుతో ఉన్నటువంటి రాజకీయం, రాజకీయ రంగంతో ఉన్నటువంటి ఫ్యాక్షన్ మూలాన కొంత కొన్ని రకాలుగా ఈ ప్రాంతంలో అక్కడక్కడ చెట్లు నరికేటువంటి సంప్రదాయాన్ని చూసాం. కానీ కాలక్రమేణా మనుషుల్లో మార్పు వచ్చింది, చట్టాలు కఠినంగా అమలు చేయడం, ప్రజల్లో కూడా పరివర్తన వచ్చింది. ఎందుకంటే సాటి రైతు కష్టపడి పనిచేస్తూ ఉంటే ఆ రైతును ఆదుకుందామని చెప్పి అసూయ రాగద్వేషాలు అతీతంగా, ఎందుకంటే రాజకీయ నాయకులతో కలుషితమైనటువంటి గ్రామాల్లో ఆ వాతావరణానికి దూరంగా ఉందామని చెప్పి మంచి పద్ధతిలో పోదామని అనేక చోట్ల రైతులు వాళ్ళ పంటలు చేసుకుంటూ ప్రశాంతంగా సుఖజీవితం చేస్తూ ఫ్యాక్షన్ లేకుండా ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు ఈ హార్టికల్చర్ అనేటువంటిది అనంతపురం జిల్లాలో ముఖ్యంగా తాడిపత్రి, పుట్లూరు, ఎల్లూరు ఈ ప్రాంతాల్లో బాగా కమర్షియల్ క్రాప్ అయింది. పగలు రాత్రి కుటుంబాలు కష్టపడి పనిచేస్తే ఉపయోగం పడేటువంటి పరిస్థితి, కుటుంబం కోసం అప్పులు చేసి భవిష్యత్తులో మా పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పి చేసిన రుణాలు తీర్చుకోవడానికి చేసేటువంటి ప్రక్రియ. కానీ సూర్యపల్లిలో చూస్తే కష్టపడి పనిచేసే కుటుంబం, ఎవరితోనూ రాగద్వేషాలు లేవు, రాజకీయ పార్టీలతో సంబంధాలు లేకుండా ఉండేటువంటి సందర్భంలో ఇది రాజకీయ వైవిధ్యం పేరుతో ఏదో ఒక స్లిప్ రాసి ఒక పార్టీ పేరు పెట్టి చేశారు. యాక్చువల్గా ఆ పని చేసేవాడు ఆ పార్టీ పేరు పెట్టాడు. ఆగతాయి విధాలు చేసినటువంటి ఒక దుర్మార్గమైన చర్య. అందుకనే నేను పోలీస్ డిపార్ట్మెంట్ సీఈ గారితో అందరితో కూడా మాట్లాడాను, రేపు ఎస్పీ గారితో కూడా మాట్లాడతాం. దోషులు ఎవడైనా కూడా కఠినంగా శిక్షించాలా. ఇది ఈరోజు రామాంజల కుటుంబానికి జరిగింది కాదు, ఏ రైతుకైనా ఈ దుర్మార్గపు చర్యని సరైన పంత కాదు. ఎందుకంటే గ్రామ పల్లెల్లో నీతి ఉంది, ఎందుకంటే కష్టం విలువ తెలుసు, తర్వాత స్వార్థం తక్కువగా ఉంటుంది. నగరాల్లో స్వార్థపరులు ఎక్కువగా ఉంటారు. అందుకనే ఈ విధమైనటువంటి ఈ పంట నష్టం చేయడం, ఈ విధంగా జరగడం అనేటువంటిది చాలా దారుణమైనది. ఏదేమైనప్పటికీ వీళ్ళ కుటుంబానికి బాసటగా ఉంటాం. అదేవిధంగా ఎవరైనా ఇలాంటి చర్యలు ఏదైనా సమాచారం చేసినా పోలీసు తెలియజేయండి. తర్వాత ఆ దుర్మార్గులు కూడా చెప్తున్నా, ఇది మంచి పంతా కాదు, మార్చుకోండి. ఎందుకంటే ఈ పాపం ఉసురు ఊరికే పోదు. మీకు ఇలాంటి చర్యలకి ఉపక్రమిస్తే మీకు చేతగాక మీరు వ్యవసాయం చేసుకుని బతకలేక ఎవరో బతుకుతుంటే ఓర్చుకోకుండా పోవడం అనేది సరైనది కాదు. భవిష్యత్తులో మరి పోలీసులు కూడా ఈ వివరాలన్నీ విచారించి నిందు దోషులు ఎవరో బయటకు తీయాలని చెప్పి డిపార్ట్మెంట్ కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ఈరోజు ఆరంభమే. ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏ రైతుకైనా ఇబ్బంది పెడతారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మీరు ఇలాంటి చర్యలను ఎక్కడైనా ఉంటే మీరు నిరసించండి. అలాంటి ఏమైనా ఉన్నప్పుడు మీరందరూ కూడా దాన్ని ఎదిరించండి. రైతులంతా బాగుండాలా, కక్షలు కార్పణాలు లేకుండా ఈ ప్రాంతాలు ఉండాలా. అందుకని తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము ఈ రాజకీయ పరమైన నేను అనుకోవడం లేదు, దీన్ని ఎవరైనా ఆగతాయిదాలు చేసింటే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అధికార పార్టీ వైఎస్ఆర్ వాళ్ళు కూడా మీరు వెంటనే అధికారంలో ఉన్నారు, ఎందుకంటే ఒక అపవాదు స్లిప్ వేశారు కాబట్టి నిజమైన దోషులు ఎవరో మీ ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా మీరు తీర్చి దాన్ని తేల్చాల్సిన బాధ్యత కూడా మీ మీదని చెప్పి నేను చెప్తున్నా. స్థానిక ఎమ్మెల్యేతో అందరితో కూడా మాట్లాడతాం, ఇది మంచి పద్ధతి కాదు. నేను సంబంధిత అధికారులతో కూడా మాట్లాడతాను.